రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రితమైన నేపథ్యంలో కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక సరిపడా వైద్యులు లేకపోవడంతో అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో రోజు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. గడిచిన గత ఏడాది కరోనా సమయంలో 50 వెంటిలేటర్లు ఎన్టీఆర్ హాస్పిటల్ కు చేరుకున్నాయి. తమ ప్రోత్సాహంతో వెంటిలేటర్లు వచ్చాయంటూ జబ్బలు విసురుకున్న నాయకులు ఇప్పుడు అవి కాస్త విశాఖ తరలిపోగా ఇంత జరుగుతున్న ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టా లేకుండా పోవటాన్ని వీరి అసమర్థతకు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బాలకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు మాట్లాడుతూ అధికారంలోనికి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులు అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప హాస్పిటల్ కు చేసిందేమీ లేదని అలాగే కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ జిల్లాలో ఎన్టీఆర్ వైద్యాలయం అతి పెద్దదని ఇక్కడ 150 వరకు కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందించవచ్చని హాస్పిటల్లో బెడ్లు వెంటిలేటర్లు ఆక్సిజన్ నిల్వలు సేవలు అందించేందుకు వైద్యులు సిబ్బంది కొరత ఉండటం వల్ల కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందలేదని తెలిపారు. అనకాపల్లి ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే అధికారులకు ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం ప్రజల దౌర్భాగ్యమని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యాలయం నుండి 30 వెంటిలేటర్లు 10 ఆక్సిజన్ సిలిండర్లు విశాఖకు తరలిపోయాయంటే వీరి అసమర్థత ఏంటో అందరికీ అర్థమైందన్నారు. అదేవిధంగా వెంటిలేటర్లకు సరిపడే సిబ్బంది ఉంటే ఈరోజు ఈ వెంటిలేటర్లు విశాఖకు తరలిపోయే పరిస్థితి వచ్చేది కాదని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఎన్టీఆర్ హాస్పిటల్ సిబ్బంది కొరత తీర్చి సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కానీ స్థాయికి తగ్గటువంటి సౌకర్యాలు కానీ సిబ్బంది కానీ లేకపోవడం వలన ఈ కరోనా మహమ్మారి విజృంభించడం జిల్లా వ్యాప్తంగా బాధితులు ఇక్కడికి ఈ హాస్పిటల్ ఆశ్రయిస్తున్నా ఇక్కడ సౌకర్యాలు మాత్రం శూన్యం. గత సంవత్సరం వచ్చినటువంటి 40 వెంటిలేటర్స్ ఈరోజు కూడా అట్లని అసెంబ్లింగ్ చేసి రోగులకి వినియోగంలోకి తేలేదు. ఈ రోజునటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ కూడా అసెంబ్లింగ్ చేసి వినియోగించాల్సింది పోయి ఈ వెంటిలేటర్స్ కేవలం 9 మాత్రమే ఉంచి ఇక్కడ మిగతావన్నీ కూడా విశాఖపట్నం తరలించడం జరిగింది. ఈరోజు కరోనా మహమ్మారి విజృంభణతో గ్రామీణ జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతంలో ఇప్పటికే 40 మంది రోగులు పాజిటివ్ కేసులు ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నాయి. వాళ్ళు ఊపిరందక ఆక్సిజన్ అందుబాటులో లేక 3 చనిపోయారు. ఇంకా ఎన్ని సాగులు మీరు చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కానీ శాసనసభ్యులు కానీ అనకాపల్లిలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి కనీసం ఇక్కడ ఏం జరుగుతుందని కూడా వాళ్ళు చూసే పరిస్థితి లేదు. మేము కంటిన్యూగా 3 రోజులు హాస్పిటల్ పరిస్థితుల మీద పరిశీలన చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్లు కూడా పక్కదారి పెడుతున్నాయి. వెంటిలేటర్స్కి అవసరమైనటువంటి వాళ్ళకి వీళ్ళు తెప్పించే పరిస్థితి లేదు. ఒకరోజు అయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి దాపురించింది. వైజాగ్ నుంచి ఆక్సిజన్ రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్కి కొరతై వెంటిలేటర్స్ కొరతతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగకుండా ఉండాలంటే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఒక డాక్టర్గా ఉన్నారు, అలాగే శాసనసభ్యులు అయితే అసలు అనకాపల్లికి రావడమే లేదు. ఇప్పుడే నేను శాసనసభ్యుల గారితో మాట్లాడాను, మీరు దయచేసి అనకాపల్లి వచ్చి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ గారితో మేము మాట్లాడాం, అయ్యే ఇక్కడ అవసరమైనటువంటి పరికరాలు కానీ ఏ వెంటిలేటర్స్ కానీ లేవు, మీరు శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా మేము డిఎంఎన్హెచ్ఓను కోరడం జరిగింది. అయినా పైనుంచి ప్రభుత్వ పరంగానే సహకారం లేదు, మేము ఏం చేయగలం అనే చేతులు ఎత్తేసే పరిస్థితి డిఎంఎన్హెచ్ఓకు ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ వెంటిలేటర్స్ బెడ్లకు తగ్గే వెంటిలేటర్స్ రోగులకు తగ్గటువంటి సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. హాస్పిటల్ రూరల్ జిల్లా హాస్పిటల్ ఇది ఎన్టీఆర్ హాస్పిటల్. మరి ఇక్కడ యాక్చువల్గా ప్రభుత్వం గతంలో 39 వెంటిలేటర్స్ తోటి బెడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి 39 వెంటిలేటర్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. మరి దౌర్భాగ్య పరిస్థితి ఆ 39 వెంటిలేటర్స్ తోటిని పడకల్ని పెట్టి దానికి సరిపడా వైద్యుల్ని దానికి సరిపడా స్టాఫ్ని తీసుకురావాల్సిన మరి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మరి కృషి లేకపోవడం వల్ల
मुफ तुम्हें मुफ तुम वेटर इरव तुम वेटर ने केजीहे वीसकोये मर केजीहे की पंपे दुरद पैस्थ मन प्रजाने चार इंतान मरी मन मन प्रजल मेदेत अभिमान अर्थम होते प्रजल के अवसर होने नायक प्रजल दी अवसर होने प्रजल दिल्लार मैं प्रजल के अवसर होने प्रजल के अवसर प्रजा प्रजल दिल्ली वाल सेव चल अवसर मेकना अभी मर्चिप अभी मानवत्व का इपड़कना वनक वेलना इरव तुम वेटर्स वनक रपच्चि मुफ तुम वेटर्स तो अनकापल्ल दाख तग स्टाफन अंत निर्मित अनकापल ये केस विशाखपट इकड प्रजल हास्पल वेगा दूर तैयार नेను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।